हेलो अंडी, वेलकम टू अवर चैनल। मन चैनल की कोत्तगा विजिट चेसिनट्लयिते लाइक चेयंडी, सब्सक्राइब चेयंडी अंड बेल आइकॉन नी क्लिक चेयंडी। इंका आलस्यम एंदुकु, ई रोज़ वीडियोलोकि अयिते वेल्लिपोदामु। ई रोज़ वीडियोलो नेनु YouTube चैनल की कावाल्सिन इक्विप्मेंट गानी साफ्टवेयर्स गानी मीतो शेयर चेसुकुंटानु। अंदुलो ट्राइपॉड ओकटंडी। ई ट्राइपॉड एंटि अंटे मनकि मोबाइल नी फिक्स चेसुकोनि ओक दग्गर मन मुंदु पेट्टुकोनि एवरि अंटे वेरे वाळ्ळ सहायं लेकुंडा मनमु मन वीडियोस नी मनं शूट चेसुकोवच्चु। इदैते फस्ट इक्विप्मेंट। नेक्स्ट वन मोबाइल अंडी। नेनैते यूज चेसे मोबाइल अंटे रेडमी नोट 6 अंडी। रेडमी नोट 6 नाकैते वीडियोस बागा क्लारिटी गानी अन्नी बागैते उंदी। नेनैते यूज चेसे मोबाइल अयिते मात्रं रेडमी नोट 6 प्रो अंडी। ఇవి రెండు ఎక్విప్మెంట్స్ అండి। ఇంకొకటి బోయా మైక్. బోయా మైక్ ఇప్పుడైతే నేను యూస్ చేస్తున్నాను కదా, బోయా మైక్ అయితే యూస్ చేస్తున్నాను వాయిస్ కోసం అయితే। ఇంకొకటి వచ్చి సాఫ్ట్వేర్స్ అండి। మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కోసం కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటి? ఫస్ట్ మనము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే యూట్యూబ్ యాప్లోకి వెళ్ళిపోయి అందులో క్రియేట్ ఛానల్ మీకు వెరీ బేసిక్ ఉంటుందండి। క్రియేట్ ఛానల్ అంటే దానికి ఒక ఛానల్ నేమ్ అయితే ఇవ్వాలి। సో మనకి యూట్యూబ్ ఛానల్ ఒక నేమ్ పెట్టేసుకొని క్రియేట్ అంటే మనకు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అవుతుంది। దాని తర్వాత మనము ఏదైనా వీడియోని అప్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నాం। ఏదైనా వీడియోని అప్లోడ్ చేసుకుందాం అంటే ఫస్ట్ మనము మొబైల్ తోటి వీడియోని షూట్ చేసుకోవాలి। దానికి వాయిస్ అనేది సైమల్టేనియస్గా ఇవ్వచ్చు, లేకపోతే వీడియో షూట్ చేసుకొని తర్వాత దానికి మనము వాయిస్ ఇవ్వచ్చు। ఇవి రెండు రకాలుగా మనమైతే చేయొచ్చు। కొన్ని వీడియోస్ మనం దూరంగా ఉన్నాం అనుకోండి, వీడియో దానికి వాయిస్ కంపల్సరీ సపరేట్గా ఇచ్చుకొని రెండు సింక్ చేసుకొని వీడియో అయితే ఎడిట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యూట్యూబ్ ఛానల్ కోసం నేనైతే కైనో మాస్టర్ యూస్ చేస్తున్నాను। కైనో మాస్టర్ కూడా ఏంటంటే క్రాక్డ్ వర్షన్ అయితే యూస్ చేస్తున్నాను, అంటే మనకి వాటర్ మార్క్ అనేది కనిపించదు, లైక్ పైన మనకు వస్తుంది కైనో మాస్టర్ మేడ్ విత్ కైనో మాస్టర్ అలాంటి వాటర్ మార్క్ లేకుండా క్రాక్డ్ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను నేను। కైనో మాస్టర్లో అయితే వీడియోస్ని ఎడిట్ చేస్తున్నాను, దానికోసం ఎడిటింగ్ కోసం నేను కైనో మాస్టర్ యాప్ని యూస్ చేస్తున్నాను। ఇంకొకటి థంబ్నైల్ క్రియేట్ చేయాలి మనం। థంబ్నైల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే canva.com నేను యూస్ చేస్తున్నాను। canva.com ఆన్లైన్లోకి వెళ్ళిపోయి దానికి కావాల్సినటువంటి మొత్తం మనకు తెలిసిపోతుంది, చాలా వెరీ బేసిక్గా ఉంటుంది। canva.com లోకి వెళ్ళిపోయి ఆన్లైన్లో మనం థంబ్నైల్ క్రియేట్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ మొత్తం మనకి ట్రైపాడ్, మొబైల్, ఇవి రెండు ఎక్విప్మెంట్స్, ఇంకోటి బోయా మైక్, ఈ మూడు ఎక్విప్మెంట్స్, సాఫ్ట్వేర్స్ ఏంటి కైనో మాస్టర్ ఒకటి, canva.com ఒకటి, ఇవైతే సరిపోతాయి। నేనైతే ఇవైతే యూస్ చేస్తున్నాను। ఇంకా మీకు ఇవి లింక్స్ కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు। ఇదైతే స్టాండర్డ్గానే ఉంది, మీరు ఒకసారి చూసి అయితే కొనుక్కోండి, నచ్చినట్లయితే కొనుక్కోండి। నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను ఈ ట్రైపాడ్ని, చాలానే చాలా బాగుంది। ఇంకొకటి బోయా మైక్ కూడా కొంచెం వాయిస్ అయితే బాగానే వస్తుంది, కొంచెం గట్టిగానే వస్తుంది। ఇవైతే సాఫ్ట్వేర్స్, ఇవైతే ఎక్విప్మెంట్స్ అండి। ఇవి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను చేశాను। సరే అండి, ఇప్పటి వరకు ఎక్విప్మెంట్ సాఫ్ట్వేర్స్ చెప్పాను, ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా వైటీ స్టూడియో, యూట్యూబ్ స్టూడియో అండి। యూట్యూబ్ స్టూడియో ఎందుకు అంటే మన ఛానల్ గురించి మన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో చూసుకోకూడదు కాబట్టి వైటీ స్టూడియో అని ఉంటుంది మనకి యాప్, ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వైటీ స్టూడియోలో మాత్రం మన వీడియోస్ అన్నీ వస్తాయి, సో అందులో మాత్రం మనం చూసుకుంటే సరిపోతుంది। సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అండి మనకు కావాల్సింది యూట్యూబ్ ఛానల్కి। ఓకే అండి, ఈ వీడియో మీకైతే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను। నెక్స్ట్ మరి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।